హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అనూష హెల్దీ కుక్స్. ఓకే అండి, ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ పేరు వచ్చేసి ఒక హెల్దీ స్నాక్ అండి. ఇది 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దాని ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామండి. దానికి కావలసిన పదార్థాలు కొంచెం ఒక కప్పు గోధుమ పిండి, అలాగే వాము, ఉప్పు, కారం అండి మనకు సరిపడా వేసుకోవచ్చు. అలాగే ఒక బౌల్ తీసుకొని మనం గోధుమ పిండి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం కారం, ఫస్ట్ వామ్ వేసుకుందామండి. మనకు సరిపడా వామ్ వేసుకోండి, బాగుంటుందండి. వామ్ ఫ్లేవర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. వామ్ వేసుకున్న తర్వాత కొంచెం కారం, అలాగే కొంచెం ఉప్పు, ఉప్పు కూడా వేసుకోవాలండి. సరిపడా ఉప్పు వేసుకుందాం. ఆ తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 చెంచాలు ఆయిల్ వేడి చేసుకొని వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయండి. ఆయిల్ అనేది వేడి చేసిన తర్వాత పిండిలో వేసి మనం జాగ్రత్తగా కాలకుండా కలుపుకుంటే మనకి చిప్స్ అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి, అలాగే స్మూత్గా కూడా ఉంటాయి. అలా వేసుకొని మనం కలుపుకోవాలి. ఫస్ట్ మనకి ఆ ఆయిల్తోనే చిన్న ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలండి. మనం ఎంత మంచిగా కలుపుకుంటే చిప్స్ అనేవి అంత బాగా వస్తాయండి. అలా ముద్దలాగా రావాలండి మనకు ఆయిల్తోనే, అప్పుడే మనకి చిప్స్ అనేవి చాలా బాగా వస్తాయండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ముద్దలాగా కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటూ అలా ఒక పిండి ముద్దలాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు మనం ప్లేట్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇంతలో మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం స్టవ్ మీద. పిండి అనేది నానితే చాలా బాగుంటుందండి. చిప్స్ అనేవి చాలా మెత్తగా అలాగే చాలా క్రిస్పీగా వస్తూ ఉంటాయి. ఆయిల్ హీట్ చేసుకుందామండి. ఆయిల్ కూడా మనకి ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోదండి, తొందరగానే అయిపోతుంది. మొత్తం 10 నిమిషాలు అగో చూడండి, 10 నిమిషాల తర్వాత అలా మెత్తగా సాఫ్ట్గా అవుతుందండి. మళ్ళీ ఒకసారి కలుపుకొని పిండి మొత్తం చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని మనం చపాతి మాదిరిగా ఒత్తుకోవాలండి. మరీ దలసరిగా కాకుండా, మరీ పలచగా కాకుండా ఒత్తుకోవాలి. మనం రెగ్యులర్గా మనం చేస్తూనే ఉంటాము చపాతి పూరి లాంటివి, సేమ్ అదే ప్రాసెస్ అండి. కానీ ఇవి చాలా బాగుంటాయండి. చకోడి మనం స్వీట్ షాప్లో కొనుక్కునే చకోడీలు అలా స్నాక్ ఐటెం ఏదైనా సేమ్ టేస్ట్ వస్తుందండి మనకి ఇంట్లో ఇలా చేసుకుంటే. ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు మనం, పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. మనం ఇదే మనం వెరైటీ వెరైటీ షేపులు చేసి పెడితే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా తింటారండి. ఇలా మనం కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ గోధుమ పిండి ఒత్తుకున్నామంటే మనకి పెద్దగా వస్తుంది చపాతి, అలాగే అతుక్కుపోకుండా ఉంటుందండి. మనం ఆయిల్లో వేసినప్పుడు కానీ, అలాగే మనం తీసి వేసుకునేటప్పుడు కానీ మనకి అతుక్కుపోకుండా ఉంటుంది. ఓకే అండి, ఇలా చేసేసుకుంటే మనకి సరిపోతుంది. దీనికి షేపే రావాల్సిన అవసరం లేదండి, ఎలా అయినా చేసుకోవచ్చు. ఎందుకంటే మనం కట్ చేసి వేసుకుంటున్నాం కాబట్టి ఏ షేప్ వచ్చినా పర్లేదు. ఓకే అండి, ఇలా సింపుల్గా ఉండే ట్రై చేస్తే పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు. ఓకే అండి, మనం ఒక నైఫ్ తీసుకొని ఇప్పుడు కట్ చేసుకుందామండి. సరిపోతుంది మనకి ఇది, ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఒక నైఫ్తో మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు అండి. నేను ఇలా కట్ చేస్తున్నాను, మీకు ఎలా అనిపిస్తే మీరు అలా కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్న తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుందండి. ఇది మనకి అతుక్కోనైతే ఏమీ పోదు. మనకు ఆయిల్లో ఒకసారి వేసినా ఏం కాదండి, మనకి ఆయిల్లో వేసిన వెంటనే తేలుతూ పైకి వస్తూ ఉంటాయి ఇవి. ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి, చాలా బాగుంటుందండి. అసలు మనం ఇలాగే స్వీటీ కూడా చేసుకోవచ్చండి, కానీ హాట్ ఉన్నంత టేస్ట్ స్వీట్ అనేది ఉండదు. మనం ఇందులో వాము అవన్నీ వేసాం కదా. ఓకే అండి, ఇలా చేసుకుంటే మనకి సరిపోతుంది. మిగతావన్నీ కూడా స్పీడ్గా చేసేసుకుందాం. ఓకే అండి, అన్నీ ఇలా తీసేసుకున్న తర్వాత మరికొన్ని కూడా చేసేసుకుందాం ఫాస్ట్గా. చేసుకునేలోపు మనం ఆయిల్ అనేది స్టవ్ మీద పెట్టుకుంటే మనకి హీట్ అవుతుందండి.
మరి హై ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై చేసుకోవద్దు, ఎందుకంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. చాలా లో ఫ్లేమ్లో చేసుకుంటే మనకి లోపల కూడా కుక్ అయ్యి చాలా సాఫ్ట్గా క్రిస్పీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి ఇవి. సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి, మనకంత టైం ఏం పట్టదండి. ఇవి ఫ్రై కావడానికి 2 మినిట్స్లో ఫ్రై అయిపోతాయి, ఎందుకంటే మనం మరీ మందంగా ఏం చేసుకోలేదు కాబట్టి 2 మినిట్స్లో ఫ్రై అయిపోతాయండి. ఓకే అండి, అన్నీ ఇలా తీసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసేసుకుందాం వీటిని. ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుందండి, పిల్లలకి స్నాక్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకుందామండి. అన్నీ ఒకసారి వేసుకున్నా మనకి చూసారా పైకి అలా లెగుస్తున్నాయో, మనం పిండి అనేది పర్ఫెక్ట్గా కలుపుకుంటే అలా పైకి తేలుతూ వస్తాయండి. ఆయిల్ అయితే మనకి ఎక్కువగా అస్సలే పీల్చుకోదండి, డీప్ ఫ్రై అనే కానీ మనకి ఆయిల్ అనేది అసలు పీల్చుకోదు. ఇలా చేసుకోవాలండి, మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఓకే అండి, ఇలా వస్తే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు. ఓకే, ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం, మిగతావన్నీ కూడా అలాగే చేసుకోవాలండి. ఓకే అండి, మిగతాయి కూడా ఇలా ఫ్రై చేసుకుందాం. చూసారుగా మనకి వెంటనే అయిపోతుంది, మొత్తం 10 నిమిషాల్లో అయిపోతుందండి. వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి, మనకి ఛాయ్లో కానీ అలాగే ప్లే ఉత్తిగా తిన్నా కానీ చాలా బాగుంటాయండి. ఇవి మనం అయిపోయిందండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది కదా, తీసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే అండి, మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం కదా, చూడండి ఎలా క్రిస్పీగా ఉన్నాయో, చాలా కలర్ఫుల్గా కూడా ఉన్నాయండి. మనం తుంచితే కూడా వెంటనే తునిగిపోతున్నాయి, చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయి. ఓకే అండి, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ వస్తుందండి, దాన్ని క్లిక్ చేస్తే 1 గంట వస్తుంది. 1 గంట కొడితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్ వరకు వస్తుందండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.